ఏపీ అప్పుల వివరాలను కేంద్రం నిన్న పార్లమెంట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర అప్పులు చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అప్పులు 4 లక్షల కోట్లు అని లోక్సభలో కేంద్రం పేర్కొందని వెల్లడించారు. ఏపీ కార్పొరేషన్ సహా అన్ని రకాల రుణాలు కలిపితే రాష్ట్ర అప్పులు 8 లక్షల కోట్లకు పైగానే ఉంటాయని రామకృష్ణ అంచనా వేశారు. కార్పొరేషన్ల రుణ వివరాలను కాగ్ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు 2.29 లక్షల కోట్లు కాగా ప్రస్తుతం రాష్ట్ర అప్పు 3.98 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ నిన్న లోక్సభలో బదిలిచ్చింది.